हाय अंडी, वेलकम टू साइलूस किचन। ई रोज नेनु मीकु ओक स्पाइसी रेसिपी तो वच्चानंडी। अदे एंटंटे मटन कीमा बिर्यानी। एला चेयालो एमेम कावालो चूसेद्दामा। कावाल्सिन पदार्थमुलु बासमती राइस, मटन कीमा, नेय्यि, नूने, लवंगालु, दाल्चिन चेक्क, अनास पुव्वु, बिर्यानी आकु, यालिकलु, उल्लिपाय मुक्कलु, पच्चिमिर्चि मुक्कलु, अल्लम वेल्लुल्लि पेस्ट, टमाटा मुक्कलु, उप्पु, पसुपु, कारं, गरम मसाला, पेरुगु, पुदीना, निम्मरसं, फ्राइड आनियन्स्, कोत्तिमीर। मटन कीमा बिर्यानी एला चेयालो चूपिस्तुन्नानंडि। नेनु हाफ किलो बासमती राइस, पाव किलो मटन कीमा तो चेसि चूपिस्तुन्नानंडि। ई बासमती राइस नी कडिगी ओक गंट पाटु नीळ्ळु पोसुकोनि नानबेट्टुकोवालंडि। इवि गंट पाटु नानबेट्टिन बिय्यमंडि। दींट्लो अन्नं वंडुकोनि अंत नीळ्ळु पोसि दांट्लो कొంచెం ఉప్పు, రెండు లవంగాలు, ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ బియ్యాన్ని 70% ఉడికించి నీళ్ళను వంపేసి రైస్ ని పక్కన పెట్టుకోవాలండి। తర్వాత ఒక వెడల్పాటి మందంగా ఉన్న బిర్యానీ చేసుకొని ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి, 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలండి। తర్వాత దీనిలో ఒక 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని ఇలా కొట్టి వాటిని 3 యాలకులు, 3 బిర్యానీ ఆకుల్ని వేసి కొంచెం వేగనివ్వాలండి। అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి కొంచెం వేయించుకోవాలి। దీనిలోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి। తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలండి। ఇప్పుడు 2 నిమిషాలు అయ్యింది, మూత తీసి చూద్దామండి। దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాను వేసి కొంచెం సేపు వేయించుకోవాలి। దీనికి సరిపడా ఉప్పుని వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసి 10 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలండి। మూత పెట్టుకుందాం। ఇప్పుడు 10 నిమిషాలు అయ్యిందండి, మూత తీసి చూద్దాం। దీనిలో 1 కప్పు పెరుగును వేసి కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాల పాటు ఈ పెరుగులో కీమాని ఉడకనివ్వాలండి। ఒక 5 నిమిషాలు అయ్యిందండి, ఇప్పుడు మూత తీసి చూద్దామండి। ఇప్పుడు దీనిలో ముందుగా వండి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేయాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం అండి, అది కూడా వేస్తున్నాను। దీనిలో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసి మూతను పెట్టుకోవాలి। దీని ఆవిరిని బయటికి పోకుండా ఈ ప్లేట్ పైన కొంచెం ఏదైనా బరువు పెట్టాలండి, అప్పుడే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది। ఇలా బరువు పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి। ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయ్యిందండి, గరిట మూత తీసి గరిట పెట్టి చూస్తున్నాను। చెమ్మలేకపోతే స్టవ్ ని కట్టేసుకోవచ్చండి। ఇప్పుడు స్టవ్ ని కట్టేసినా కూడా స్టవ్ మీదే 5 నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే ఉంచాలండి। ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయ్యింది, దీనిని స్టవ్ నుంచి తీసుకొని కలుపుకుందాం। చూశారు కదండి, స్పైసీ స్పైసీ మటన్ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది। చాలా బాగుంటుందండి। దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెరుగు చట్నీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది। మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.